రజని యూనివర్సిటీ నుండి వచ్చి తెల్లబోయి చూసింది తనగది ఇష్టం ఇష్టమొచ్చినట్టు అడ్డదిడ్డంగా పడేశారు ఆమెకి చెప్పలేని కోపం వచ్చింది నిగ్రహించుకున్నది తండ్రికిచ్చిన వాగ్దానము గుర్తుకు వచ్చింది కాంతా ఈ గదులను తిరగదోడిందెవరు ఇంత సహజంగా అడగపోయినా కఠినత్వం కాంత కాదు నేను అన్నది కార్లా ఎవరో ఒకరు ఎందుకు తోడారని అడుగుతున్నాను ఎందుకు అర్పులు అత్త ఉన్నాయి ఉద్యోగానికి వెళ్లేదాన్ని కట్టుకుందామని తీశాను అన్నది రజని దృష్టి మంచంపై పరిచిన చీరలపై పడింది అడ్డదిడ్డంగా వేసింది క్లారా నీకు నీకు మేనస్ తెలియవు మా మమ్మీ చీరలు నేను అపురూపంగా దాచుకున్నాను తీయటానికి నీకు హక్కు లేదు హక్కు ప్రసక్తి వస్తే నీకు ఇంట్లో ఉండే హక్కే లేదు అక్క అప్పుడే బయట నుండి వచ్చిన జాన్ అసహనంగా అరిచాడు ఏమిట్రా రోజూ రజనీతో ఎందుకు ఆమె గదిలో ఏదైనా పని ఉంటే ఆమె అనుమతితో వెళ్ళాలి కాస్త విసుగ్గా అన్నాడు అతనికి అసహనంగా ఉంది ఆ ఇంట్లో తమ ఉనికి ఆహ్లాదానికి బదులు లేని అపోహలు సృష్టిస్తుందని అర్థమైంది ఆ విషయాలు కొత్తగా చెప్పనక్కర్లేదు రజని బావగారి గదిలో బయట ఉంటుంది మావయ్య గది నీకోసం అమరుస్తున్నాను మావయ్య రజని గదిలో ఉంటారు తేల్చివేసింది ఏమిటి అవాకైనట్టు నిలబడిపోయింది నాన్నగారి ఇంట్లో ఆయనకు తెలియకుండా ఆయన నివాసం మార్చడానికి ఎన్ని గుండెలు అంత పెద్ద గది ఆయనకెందుకు జాన్కు మాత్రం ఎందుకు జాన్ వివాహం చేసుకుంటే అతనికి అవసరం అవుతుంది అప్పుడు అవస్థపడే కన్నా ఇప్పుడే అన్ని సర్దేస్తున్నాను తాఫీగా జవాబు ఇచ్చింది అక్క నీకు మతిపోయిందా మామయ్య గది సర్దే హక్కు మనకెవరిచ్చారు జీసస్ క్రైస్తు ఇంకా నేమో ఆయన రాకముందే వచ్చేశాను జాన్ గబగబా ముందుకు వచ్చి తను సర్దగలిగిన సామాను చకచకా సర్దేశాడు క్లారా అరుస్తున్నా వినిపించుకోలేదు లలితమ్మ విసుక్కున్నా లెక్క చేయలేదు రజని బొమ్మలా నిలబడి చూడసాగింది రజనీ వచ్చి ఆ చీరలు కాస్త ఓ పద్ధతిలో పెట్టు నాకు పెట్టడం తెలియదు అన్నాడు థ్యాంక్ యూ జాన్ థ్యాంక్స్ నో మెన్షన్ రజని నువ్వేమనుకున్నావో నాకు ఇక్కడ ఉండాలనే ఇంటెషన్ ఏమాత్రమూ లేదు క్లారాకు మమ్మీకి పిచ్చి పట్టింది మమ్మీ లాస్ట్ మినిట్ వరకు డాడీ గురించే బాధపడుతూ మరణించింది ఆయన రిటైర్ అయినంత మాత్రాన చులకనగా పక్క గదిలోకి నివాసం మారుస్తామా ఆ గదిలో ఆయనకు తృప్తిగా ఉంటుంది అన్నది కంటతడి వత్తుకుంటూ సారీ ఐ యామ్ సారీ నోజాన్ యు ఆర్ మార్లేస్ నా బాధ అర్థం చేసుకున్నావు తల్లి చీరలన్నీ చక్కగా తులిపి అపురూపంగా వాటిని దాచింది నాకు కొన్ని చీరలు కావాలి క్లారా వచ్చి తాళం వేస్తుండగా అడిగింది మా అమ్మ చీరలు ముట్టుకునే అర్హత కూడా లేదు అనుబోయి మళ్లీ తనను తాను సంభాళించుకుంది క్లారా ఈ గొడవంతా దేనికి నాన్నగారు వచ్చిన తర్వాత ఆయన తీసుకోమని అంటే అలాగే తీసుకో అన్నది మృదువుగా నాకు తెలుసు ఆయన అన్నీ నిన్నే తీసుకోమని అంటారని అందుకే ధీమాగా నాన్నగారు రానియమంటున్నావు రక్షక ఈ నిజం తెలుసుకునేదెప్పుడు లలితమ్మ తలదాచుకుంది మమ్మీ అసహనంగా పిలిచాడు జాన్ ఏమిట్రా మనము అక్కయ్య పురుడు కోసం వచ్చాము ఇక్కడ మార్పులు చేర్పులు మనకెందుకు అసహనంగా అడిగాడు బావుంద్రా కురుడు అయిందని మలదారుని మనము పోతే పసిదాన్ని ఎవరు చూస్తారు మావిని ఎవరు చూస్తారు మావిని చూసుకోవటానికి కూతురు కొడుకు ఉన్నారు పాప కోసం క్లార నౌకరు పెట్టుకుంటుంది అంతగా అవసరం అనుకుంటే నువ్వే పెంచు మన ఇంటి దగ్గర అన్నాడు కఠినంగా అది కాదురా ఏదైనా నేనుండటం లేదు విసురుగా బయటికి వెళ్ళాడు చాన్ ఊరు వాళ్ళంతా ఇంటి వాళ్ళలా పడి దోచుకుపోని లలితమ్మ కొనుక్కుంది ఊరు వారెవరో రజనికి అర్థం కాలేదు ఆ మాటకు వస్తే లలితమ్మకే తండ్రి చాలా సహాయం చేశాడు క్లారా జాన్ చదువులు ఆయన సహాయం వల్లే ఓ దారికి వచ్చాయి అవన్నీ మర్చిపోయి సొంత కూతుర్ని తండ్రి ప్రేమిస్తే సహించదేం రజని బయట నుండి జయాకర్ పిలిచాడు వస్తున్నా డాడీ మంచినీళ్ళు గ్లాసు తీసుకుని వెళ్ళింది కృపాకర్ నిన్ను పంపించమని వ్రాసాడమ్మా జేబులో ఉత్తరం ఆమెకిచ్చి మంచినీళ్ళు తీసుకున్నాడు ఎంఎస్సీ కాగానే వెళ్తాను డాడీ ఓ నో ఉత్సాహంగా అని వెంటనే నాలుగు ఖర్చుకుంది అలాగే వెళుతువుగానిలేమ్మా గ్లాస్ ఇచ్చేశాడు నో డాడీ మీరు ఒక్కరు అవుతారు అన్నది తల అడ్డంగా తిప్పుతూ అతను చిన్నగా నవ్వాడు ఇద్దరము వెడదాములే అన్నాడు ఆమె వెళ్ళి కాఫీ తెచ్చి ఇచ్చింది జాన్ డ్రెస్ మార్చుకుని వచ్చాడు అంకుల్ నేను మమ్మీని తీసుకుని వేరుగా వెడితే మీరేం అనుకోరుగా జాన్ తల ఉంచుకుని అడిగాడు లలిత మా ఊపిరి బిగుపెట్టింది అన్న చెప్పే జవాబు విన్నాకైనా ఆ తిక్కపిల్లకు బుద్ధి వస్తుందని ఆశించింది గుడ్ ఐడియా జాన్ ఇల్లు చూసావా పాత ఇల్లు చాలా చిన్నదనుకుంటాను ఆ మాట వింటూనే లలితమ్మ రజని ఉలిక్కిపడ్డారు లలితమ్మ తను వింటుందా కలగంటుందా అని క్షణం తెల్లబోయింది థ్యాంక్ యూ మావయ్య జాన్కు అతిగా గౌరవము ప్రేమ ప్రదర్శించాలంటే మావయ్య అని అంటాడు అదే కులమనము తేలికగా నెట్టొచ్చాడు ఈ కాలంలో జాయింట్ ఫ్యామిలీస్ నడవటం కష్టంరా ప్రతి వారికి ఇండివిజువాలిటీ ఉంది ప్రేమ్ కూడా వేరుగా ఉంటానన్నా నాకేం అభ్యంతరం లేదు అన్నయ్య లలితమ్మ ఆడుపుల్ల ముందుకు వచ్చింది లలిత ఆవేశం వద్దు ఒకరి భావాలు ఒకరికి నచ్చక రోజు కోట్లాడుకోనే కంటే ఎవరి ఎవరిదారిన వారు ప్రేమగా ఉండాలని నా అభిప్రాయము ఇప్పుడు నీతో ఎవరు కోట్లాడుతున్నారు ఆ పరిస్థితి రావద్దమ్మా మీరంతా నా కాప్తులు అందరి క్షేమము కోరే శ్రేయభులాషిలా నేను చెప్పేది అంతే ఆపై నీ ఇష్టం మరో రెండేళ్లలో రజని సెటిల్ అవుతే నేను హాయిగా ఆ దైవ ప్రార్థనతో గడుపుతాను అన్నాడు నేను ఒంటరిగా వదిలి పెడతానని అనుకుంటున్నావా లలిత మనిషి ఒంటరి వాడెప్పుడు కాడమ్మ అతనితో పాటు భగవంతుడు ఉంటాడు ఆ విషయము వచ్చింది కాబట్టి మరో విషయం కూడా చెబుతున్నాను చిన్నప్పుడు సరదాకి నువ్వు పద్మిని రజని వివాహ విషయంలో ఏదైనా నిర్ణయం తీసుకుంటే అది మర్చిపో బలవంతాన రజని జాన్కు కట్టబట్టాలనే ఉద్దేశం లేదు అన్నాడు నింపదిగా అన్నయ్య అవునమ్మా నీ ఆశయాలకు ఆశకు రజని ఏ విధంగా అడ్డురాదు తనకు జాన్ అంటే పెద్ద ఇంట్రెస్ట్ లేదు ఓ అనాథ అనుకుని ఆమెను వదిలివేయి అన్నయ్య ఎంతెంత అంటున్నావు నాకంటే ఆ రజని ఎక్కువైందా ఏం చెప్పాలే రక్షక ఈ సంసారాన్ని నువ్వే కాపాడాలి కన్ను కొడుకుని ఇంట్లో నుండి వెళ్ళిపోమనే తండ్రి ఉంటాడా వెక్కి వెక్కి ఏడుస్తూ ఇంట్లోకి వెళ్ళిపోయింది లలిత నన్ను అర్థం చేసుకో అందరి క్షేమము కోరి చెప్పానమ్మా అర్థం చేసుకున్నాననుకుని పొరపాటు పడ్డానులే అన్నయ్య బ్రతికినన్ని రోజులు మహారాణిలా సాగించుకుంది పోతూ పోతూ కూతుర్ని వదిలేసిపోయింది పెట్టి పుట్టారు ప్రేమ కోసం వెక్కిళ్ళు ఆపి కళ్ళు ఒత్తుకుంది మమ్మీ మావయ్య అన్నదాంట్లో తప్పేముంది జాను విసుగ్గా అడిగి తల్లి వెంటే వెళ్ళాడు వాళ్ళు క్లారా గదిలో ఘర్షణ పడుతున్నారు డాడీ అంత నిర్మోహమాటంగా మాట్లాడవలసింది కాదేమో ఎప్పుడో ఒకసారి ఘర్షణ తప్పదు నిర్మోహమాటంగా ఉంటే మంచిదమ్మా అత్తి చాలా అఫెండ్ అయింది అన్నీ సర్దుకుంటాయి వెళ్ళి డ్రెస్ మార్చుకో అన్నాడు నా కోసం అత్తయ్యతో నిష్ఠూరం తెచ్చుకున్నారు డాడీ ఆప్యాయంగా వెళ్ళి అతను భుజాల మీద చేతులు వేశాడు జయ బేబీ నా చిట్టి తల్లి అపరంజి అంటూ ప్రాణం వదిన తన ప్రాణానికి ప్రాణమైన పద్మిని కోరిక త్రోసిపుచ్చగలడా ఒక నెల రోజులు తమ నిర్లక్ష్యంగా ఉంటే ఆ చిన్న హృదయం ఎంత గిలిగిలాడిందో రజని చీర మార్చుకుని లంగా పొడవు చేతుల జాకెట్ వేసుకుంది ముఖం కడుక్కుని టీ చేసుకుని వార్తాపత్రిక తీసుకుంది అమ్మాయి గారు జాన్ దొర మీద కూర్చున్నాడు రమ్మంటున్నారు కాంత చెప్పింది పేపర్ మడిచి బళ్ళ మీద పడేసి పైకి వెళ్ళింది జాన్ పెట్టుగోడ దగ్గర పచారులు చేస్తున్నాడు పిలిచావా జాన్ ఆ అతను కళ్ళప్పగించి కేసి చూశాడు ఆమె అందం అతన్ని పిచ్చివాణ్ణి చేస్తుంది అతను ఆమెను ఆరాధించాడు అభిమానించాడు ఇందాక జయాకర్ అన్నమాటలు బహుశం తల్లిని హెచ్చరించటానికి అని ఉంటాడు ఏమిటి నేను అడిగింది వినిపించిందా జాన్ వదులు వదలమంటే ఆమె గింజుకోసాగింది ప్రకృతి చీకటి ముసుగు కప్పుకుంది ఊహం రజని నువ్వు నా దానివి చెప్పు ప్లీజ్ నేను తప్ప ఎవరిని చేసుకోనని చెప్పు అతని శ్వాస వేడిగా ఉంది అతని పెదవులు రజని పెదవులను అందుకోవాలని ప్రయత్నిస్తున్నాయి ప్లీజ్ జాన్ రజని శతవిధాల ప్రయత్నం చేసింది బలంగా అతన్ని దూరంగా నెట్టింది వెల్డన్ బేబీ రజని తలెత్తి చేసింది చీకట్లో మనిషి ఆకారం కనిపించింది గొంతును పెట్టి జయాకరని గ్రహించింది డాడీ అంటూ వెళ్ళి అతన్ని హత్తుకుపోయింది ఒక చేతితో ఆమెను దగ్గరకు తీసుకుని మరో చేత్తో స్విచ్ వేశాడు వెలుతురులో మేనమా ముఖం చూసి హడలిపోయాడు జాన్ తను దురుద్దేశంతో రజనిని బంధించలేదు ఆమె తనను ప్రేమించినా అభిమానించినా తల్లికి జడిసి వెనక్కిపోతుంది బలవంతంగానైనా ఒక్కసారి దగ్గరకు తీసుకుంటే కరిగిపోతుందని భావించాడు అతని ముఖం మసిపూసినట్లు అయింది సారీ అంకల్ ఫర్గిమి అతను రెండేసి మెట్లు ఒకేసారి దిగి వెళ్ళిపోయాడు ఏమైంది రజని నేనేం చెప్పలేను డాడీ ఆమె ఏడుస్తుంది నా సహచర్యంలో పెరిగినందుకు సంస్కారం అబ్బుతుందనుకున్నాను డాడీ అంతా నా దురదృష్టం ఈ ఇంట్లో మీ తర్వాత నన్ను గౌరవంగా అభిమానంగా చూసేది అతనే పోని అమ్మ పద ఇద్దరూ కిందికి దిగి వచ్చారు గుండె గుబగుబలాడుతుంది అసలు విషయం తెలిస్తే అత్త చేసి అల్లరి తెలుసు డాడీ జరిగిన విషయం మర్చిపో అన్నాడు భోజనానికి వస్తారా తర్వాత భోజనం చేస్తాను ముఖం కడుక్కునిరా అతని గదిలోకి వెళ్ళిపోయాడు రజని ముఖం కడుక్కుని వచ్చింది అతని ముందు బైబిల్ ఉంది ముత్తాయి సువార్త ఆరు పద్నాలుగు తియ్యమ్మ రజని ఓణి తీసుకుని తలమీదుగా భుజాలు నిండుగా కప్పుకొని కూర్చుంది మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడల పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును ఆమె శ్రావ్యముగా చదువుతుంటే అతను అరమోడుపు కన్నులతో వినసాగాడు శరత్ కాలుగాలిన పిల్లిలా తిరుగుతున్నాడు మంగమ్మ తండ్రి గదిలో ఉంది తలుపులు వేసుకున్నారు ఇన్నాళ్ళు సుందరి హెచ్చరిస్తే పెద్దగా పట్టించుకోలేదు ఈ రోజు ప్రత్యక్షంగా చూస్తూ ఏమీ చేయలేకపోతున్నాడు తల్లి గాలి మార్పుకని భూపతి ఊరు సిరిపల్లెకు వెళ్ళింది అందరిలోకి చిన్నవాడు కావటం మూలాన తండ్రి అంటే గౌరవం ఉంది కానీ చనుగులేదు వెనుకటి గాదులు ఎన్నో విన్నాడు ఇప్పుడు ఇదేం తమాషా పనివాడు బయట మొక్కలకు పాదులు చేస్తున్నాడు అతను శాస్త్రిగారు హోదాలో ఉండగా ఫ్యూన్గా పనిచేశాడు అదే గౌరవంతో నెలకు పది రూపాయలిచ్చినా సంతోషంగా తోట పని చేసిపోతాడు నెమ్మదిగా అతని దగ్గరకు వెళ్ళాడు నారయ్య సుందరి ఎక్కడికి వెళ్ళింది కూరగాయలు తెస్తానని వెళ్ళినట్టుందయ్యా తల్లి వెనుకటికి మాటలు గుర్తుకు వచ్చాయి అమ్మా వంట మనిషిని పెట్టుకుందాము నువ్వు ఇంత ఆయాసపడుతూ పనిచేయటం నేను చూడలేను ఈ వంట మనుషులను నమ్మిందెవరా నాయన కొన్నాళ్ళు పోతే ఇంటి మనుషులా ప్రవర్తిస్తారు ఆయాసమైనా మీకు చేసి పెట్టుకున్నానని తృప్తి ఉంటుంది ఆమె ఏ గ్రంథాలు ఎక్కువగా చదవకపోయినా జీవితాన్ని చదివింది అతను అప్పుడే ఇంట్లో ప్రవేశించినట్టు చుట్టూ చూశాడు సుందరి సుందరి గట్టిగా పిలిచాడు అలా మరో రెండుసార్లు పిలిచాడు గది తలుపులు తీసుకుని మంగమ్మ బయటికి వచ్చింది మీ నాన్నగారికి నడుము పట్టుకుంది ఎలాంటి జంకు లేకుండా సమాధానం చెప్పింది నేను నాన్నగారి గురించి అడగలేదు తీక్షణంగా జవాబు ఇచ్చాడు సుందరి బజారుకెళ్ళింది వెళ్ళారని చెప్పాలి నువ్వు నారయ్య ఇద్దరుండగా సుందరిని ఎందుకు పంపారు ఆ అయ్యగారు పంపమంటే మీకు కాఫీ ఇవ్వనా అక్కర్లేదు విసుగ్గా అని కుర్చీలో కూర్చున్నాడు ఇంతవరకు జీవితంలో సమస్యలంటే తెలియవు అందరిలో చిన్నవాడని అన్నలు అక్కలు అడిగితే లేదనకుండా ఇచ్చిన డబ్బును ఖర్చు చేయటం జలసాగా తిరగటం సెలవులు రాగానే అక్కడో వారం ఇక్కడో వారం గడిపి వచ్చేవారు సెకండ్ క్లాస్లో ఎంఎస్సి పాస్ అయినన్న సంతోషం లేదు ఈ విషయం అక్కలకు అన్నలకు రాస్తే వదనులు బావులు ఎలా అర్థం చేసుకుంటారో వచ్చావా అన్నయ్య సుందరి వచ్చింది బయట నుండి బయట తిరగాలని సరదాగా ఉందా ఇద్దరు ఉండగా నువ్వెందుకు వెళ్ళావు మంగమ్మ నడుము పట్టుకుందట శరత్ ఆశ్చర్యంగా చూశాడు సామెతలు ఊరికే పుట్టలేదన్నమాట రంకు నేర్చినమ్మ బొంకు సామెతగా ఉంది తండ్రికి నడుము పట్టిందని తనతో చెప్పింది బాబు ఇదిగో కాఫీ మంగమ్మ నవ్వుతూ కాఫీ ప్లస్ ముందుకు చాపింది నేను వద్దన్నాను అన్నాడు తీక్షణంగా నువ్వు వద్దని అన్నా అమ్మలేని లోటు రాకుండా చూసుకోవలసిన బాధ్యత నాపై పెట్టారు మీ నాన్న అన్నది అతను కంపరంగా చూసి కాఫీ అందుకున్నాడు ఆమె లోపలికి వెళ్ళగానే కాఫీ పారబోశాడు సుందరి మాట ఏమన్నయ్యా నేను యూనివర్సిటీకి వెళ్ళటం లేదు నీకు వంటలో సహాయం చేస్తాను ఈ మంగమ్మను పంపించి వెయ్యాలి నా మనసులోని మాట చెప్పావన్నయ్యా ఈ పూట వంటింట్లోకి రానేకు అన్నాడు ఆమెను వద్దనటానికి అవకాశమే లేకపోయింది ఆమె గది విడిచి బయటికే రాలేదు శరత్ సుందరి కలిసి వంట పూర్తి చేశారు నీకు ఉద్యోగం ఎప్పుడు దొరుకుతుందిరా ఎలా చెప్పనే పరీక్ష అంటే ఫలానా టైం అంటారు రిజల్ట్స్ అంటే ఫలానా పేపర్లో వస్తాయంటారు ఉద్యోగం గురించి అలాంటిదేం తెలియదు కదా పేపర్లో కనిపించిన ప్రకటనకల్లా అప్లై చేస్తున్నావుగా అప్లై చేయగానే రిప్లై రావటానికి ఉత్తరాయణం దక్షిణాయం లేవాయే అమ్మాయి సుందరి తండ్రి పిలుపు వినిపించింది వెళ్ళు వెళ్ళి ఈసారి ఎవరికి నడుగునొప్పో అడిగిరా సుందరి నవ్వి గది ముందుకు వెళ్ళింది శాస్త్రిగారు కూర్చుని కాళ్ళు కిందికి వేశాడు ఆ కాలుకు కర్పూర తైలం మద్దన చేస్తుంది మంగమ్మ నాకు భోజనం ఇక్కడికే పటరా తల్లి అలాగే నాన్న తిరిగింది పసిదానివి మళ్ళీ మళ్ళీ ఏం తిరుగుతావు ఆ చేతనే కాస్తంత ఎక్కువ వడ్డించుకురా ఆయన ఆజ్ఞాపించారు కారు నొప్పి అంటూ కదలనివ్వకపోతిరి పసిపిల్ల ఏం వండిందో మంగమ్మ సానుభూతి చూపించింది సుందరికి మండిపోయింది ఒరే అన్నయ్య నడుము కాస్త కారు నొప్పి అయ్యిందిరా భోజనం చేస్తే కడుపు నొప్పిగా మారుతుంది అన్నాడు అన్నం వడ్డించుకుని తీసుకువెళ్ళింది అతను సగం తిని వదిలేశాడు అది మంగమ్మ తీసుకుంది గోడకు చేరపడి ముద్దలు కలుపసాగింది సుందరి కళ్ళు పెద్దవి చేసుకుని చూసింది తండ్రి చిన్నపిల్లల ఎంగిలి కూడా సహించేవాడు కాదు అలాంటిది అతని కంచం మంగమ్మ ఎంగిలి చేస్తుందంటే మంగ ఎందుకే ఎంగిలి తింటావు మరో కంచంలో సుందరి తెచ్చేదిగా ఆప్యాయంగా అన్నాడు శాస్త్రి మీ కాళ్ళకాడపడి ఉండేదాన్ని ఏమైంది మీరు వదిలిన అన్నమే నాకు పరమాన్నం అన్నది గుండ్రాయంత ముద్దలు గుటుక్కు గుటుక్కున మింగుతూ నువ్వు ఈ రోజు వెళ్ళు అన్నయ్యా అమ్మను తీసుకురా ఇతని వాళ్ళకం ఏమీ బాగోలేదు అన్నది ఆవేశంగా సుందరి చరచర అన్న దగ్గరకు వచ్చింది శరత్ ఇంకేమిటన్నట్టు చూశాడు శరత్కు చెల్లెలు చెప్పిందే సమంజసంగా కనిపించింది భోజనం అయ్యాక నాలుగు గుడ్డలు సంచిలో కుక్కుని ఆ రోజు మధ్యాహ్నమే జీడిమట్ల జానకమ్మ పెంతల్లి ఊరు బయలుదేరాడు అతను బస్టాండ్లో ఉండగా జాన్ కనిపించాడు చప్పట్లు చర్చి పిలిచాడు జాన్ వస్తుంటే శరత్ మనసు అతని పక్కనే అప్రంజి ఉన్నట్టు ఊహించుకోసాగాడు ఆమె తలుపు అతని హృదయాన్ని పులకరింపచేసింది ఈ జాన్గాడు అదృష్టమే అదృష్టం అనుకున్నాడు వాట్ మ్యాన్ ఎక్కడిదాకా ప్రయాణం అడిగావు ఎందుబో ఎదవన్నా ఎదురు తంబలిగన్నా మొండగన్నా చాకి మూటగన్నా నీ వీపులో రెండు తన్న ఏమిట్రా ఈ సెంటిమెంట్లు ఎక్కడికి అడిగాడు అమ్మ మామే వాళ్ళ ఊరు వెళ్ళింది తీసుకువద్దామని డ్యూటీ లేదా ఎలా తిరుగుతున్నావు రెండు రోజులు సెలవు పెట్టాను ఇల్లు షిఫ్ట్ చేస్తున్నాను ఐసి శరత్ ఏదో అడగబోయే లోపలే బస్సు వచ్చింది అతను ఎక్కేశాడు శరత్ జీడి చేరుకునేసరికి రాత్రి అయ్యింది చిన్నప్పుడెప్పుడు తల్లితో వచ్చాడు అప్పటికి ఇప్పటికీ చాలా మార్పు వచ్చింది కరెంటు వచ్చింది ఊరికి విద్యుత్ దీపాల కాంతిలో దారి స్పష్టంగా కనిపిస్తుంది బ్యాగు భుజానికి వేసుకుని ఇల్లు గుర్తుకు తెచ్చుకుంటూ ముందుకు నడిచాడు మేడలు పూరిండ్లు పెంకుటిల్లు గమ్మత్తుగా కట్టారు వాటిని చూస్తూ అడుగులు వేస్తున్నాడు పెద్ద చెట్టు ఉంటుంది దాని ఎదురుగానున్న సందులో మూడో ఇల్లే భూపతిది దూరంగా జుట్టు విరబోసుకున్న రక్కసిలా చెట్టు కనిపించింది అమ్మయ్యా అనుకున్నాడు ఎవరు వెళ్లేది అరుగు మీద కూర్చుని చుట్ట కాలుస్తున్న వృద్ధుడు అడిగాడు నేనండి అదే భూపతి లేరు వారి చెల్లెలు కొడుకుని శరత్ జవాబు విని అతను పళ్లన్నీ బయటపడేలా సంబరంగా నవ్వి లేచి దగ్గరగా వచ్చాడు జానకమ్మ కొడుకువా అదృష్టం అంటే అమ్మాయిదే అందరూ చక్కగా చదువుకున్నారు అందుకే అంటారు పూజకొద్దీ పురుషుడు పుణ్యం కొద్దీ బిడ్డలు అని నేను వెళ్ళిరానా అండి నాయనా అతను నవ్వి వెళ్ళిపోయాడు శరత్ మర్రిచెట్టు దగ్గరికి వచ్చి ఆగిపోయాడు చిన్న ప్రొజెక్టర్ పైన పదహారు ఎంఎం రీల్ వేసి ఏదో సినిమా చూపిస్తున్నాడో యువకుడు అతన్ని రెండు నిమిషాలు తేరిపారా చూసి వెంటనే ఉత్సాహంగా ఏలవేశాడు ఎవరు సురేంద్రా డోంట్ డిస్టర్బ్ మీ అతను బొమ్మ సరిచూస్తున్నాడు ఒరే సూరిగా నేన్రా దగ్గరగా వెళ్ళి భుజం మీద ఒక్కటిచ్చాడు ఎవట్రా హలో నువ్వట్రా సరే ఒరేయ్ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యి స్వీట్ ఇవ్వట్రా రాస్కెల్ అతను లేచి అమాంతంగా శరత్ను కౌగులించుకున్నాడు కష్టపడి చదివింది నేన్రా అడ్డగాడిదా నువ్వు ఇంటికి పదా పది నిమిషాల్లో వచ్చేస్తాను బ్యాగ్ మరోవైపు మార్చుకుని ఇంటివైపు బయలుదేరాడు వాకిట్లో నలుగురు మనుషుల మధ్య నిలబడి అరుస్తున్నాడు భూపతి నా కొడుకు డబ్బు నన్ను అడిగి ఇచ్చారా అడగలేదనుకోండి ఇప్పుడు మీ అబ్బాయిని జైలుకు పంపుతాను ఊరుకుంటారా ఊరుకుంటారా అని తిన్నగా అడుగుతావేమయ్యా పంపడానికి ఇంత ఖర్చు అయిందని ఇస్తాను మహమ్మారి వస్తుందంటారు కలరా అంటారు ఏ ఒక్కటి మా ఇంటి మీదకు రాదు ఈ సన్యాస్తుల్ని మింగేయదు భూపతి కంట కర్కసంగా వినిపించింది మొండికేస్తే అప్పు మునిగిపోతుందనుకుంటున్నావేమో భూపతి ఇంటి మీది పెంకులు అమ్మి మరీ వసూలు చేస్తాను ఆ ఒకతను రోషంగా లేచాడు మీది అప్పు కాబట్టి అడుగుతున్నాను నా కొడుకు ఉద్యోగం ఇప్పిస్తానని నాను తాడు తెచ్చాడట కోడల పిల్ల ఏడుస్తుంది నేనేం చేయను మరో నడివేసి అతను వాపోతున్నాడు అప్పుడే ఇంట్లో నుండి మరో యువకుడు వచ్చాడు అంతా కట్టగట్టుకుని గంగల దూకండి వేదవులు వాడు ఉద్యోగం ఇప్పిస్తానని అనగానే మీరు ఎలా నమ్మారు చెరచరా మెట్లు దిగి వచ్చి వాళ్ళ భుజాల మీద చేతులు వేసి బయటకు నెట్టుకుపోయాడు శరత్ అక్కడ నిలబడి గనక ఉండకపోతే ఇద్దరు నేలను కరుచుకుపోయేవారే శరతను చూసి ఆగిపోయారు అరే బావా ఎప్పుడొచ్చావు అతని గొంతు మృదువుగా మారిపోయింది ఏమిట్రామర ఇదంతా చూడు బావా ఈ పల్లెటూరు వారికి అసలు బుద్ధి లేదు నీకు వడ్డీ బుద్ధి ఉన్నట్టు వెదవలు నా ప్రాణానికి దాపురించారు ఇదిగో అయ్యా మీరంతా నా కొడుకులను తీసుకువెళ్ళి వేయండి ఇదేమని అడిగితే చెప్పుచ్చుకు తన్నండి మా ఇంటికి బంధువులు వచ్చారు వెళ్ళండి నాయన వెళ్ళండి కోపంగా రెండు చేతులు జోడించాడు భూపతి పాదరా వాడినే పట్టుకుందాము నలుగురు కదిలారు అందరూ వారిని అనుసరించారు రా అబ్బాయి రా ఇది మా ఇంట్లో రోజు ఉండే భాగవతమే నాయనా నాన్నగారు కులాస గొంతును మృదువుగా మార్చి అడిగాడు కాస్త నడుము పట్టుకుంది మావయ్య అమ్మలేదా ఇప్పుడే గుడికి వెళ్ళిందిరా గాలికి తిరుగుమని పంపాను ఏమేవో శరత్ వచ్చాడు నీళ్లు పంపించు భార్యని కేకేశాడు ఇద్దరూ లోపలికి వెళ్లారు శరత్ బ్యాగు కొయ్యకు తగిలించి లోపలికి వెళ్లాడు ఇల్లు శిథిలావస్థలో ఉంది నేల మీద గచ్చంతా పెంకులూడిపోయింది గోడలు పెచ్చులు లేచి ఇంటివారి నిర్లక్ష్యాన్ని తెలుపుతున్నాయి నీళ్లు భూపతి రెండో భార్య లక్ష్మి చెంబు గచ్చు అంచన పెట్టింది అలా మిడుగుడ్లేసుకుని చూడకపోతే లోపలికి వెళ్ళి కాఫీ పలహారాల సంగతి చూడు అరిచాడు ఇప్పుడేం కాఫీ మావియా అరగంటలో భోజనం చేస్తాను అన్నాడు అక్కడ కొయ్యి దండెం మీదున్న తుండుతో తుడుచుకున్నాడు లక్ష్మి వెళ్ళిపోయింది వాళ్ళిద్దరూ పిచ్చాపాటి మాట్లాడుతుండగానే జానకమ్మ వచ్చింది మా బావకప్పుడే మీద ధ్యాసపోయిందంట జానకి ఏరా సుందరి బాగుందా శుక్రవారం తల అంటుకుంటుందా చేతికబ్బని జుట్టు నందివర్ధనము పూస్తుందా మాలి బావున్నాడా మంగమ్మ వంట సరిగ్గా చేస్తుందా అన్నట్టు మీ నాన్న ఆరోగ్యం బాగుందా బాగుందమ్మా పక్కపక్క నవ్వాడు ఏమోరా ఆదుర్దా ఆణుకోలేక అడిగాను చిన్నబుచ్చుకుందామే అది కాదమ్మా ప్రశ్నలన్నీ ఒక్కసారి అడిగేస్తే అందరూ బావున్నారు నాన్నగారికి నడుమునొప్పట అయ్యో అలాగా ఉదయం బస్సుకే వెళ్ళిపోదాం తొందరేం అబ్బాయి కూడా రాకరాక వచ్చాడు భూపతి అర్థింపుగా ఉండమన్నట్టు చూశాడు అతను ఒంటరివాడు జానకమ్మకు అన్నతమ్ములు లేరు అక్కచెల్లెల పిల్లలైనా సొంతవాళ్లలా ఉంటారు మరోసారి వస్తాంలే అన్నయ్యా మాటలే కాని వస్తావా ఏదో నాలుగు రోజులుండి ఆ విధవను గోపాలపురం సంబంధానికి ఒప్పిస్తావని ఆశపడ్డాను మళ్లీ సావకాశంగా వస్తానన్నయ్యా అన్నది సురేంద్ర అమరేంద్ర రావటంతో మాటలు ఆపారు శరత్తో వాళ్లు మాట్లాడుతుంటే ఇద్దరూ మౌనంగా కూర్చున్నారు భోజనానికి పిలుపు వచ్చేవరకు అర్ధరాత్రి అవసరానికి వెళ్ళాలి ఊరు తలుపులు తీయవచ్చో లేదో అర్థం కాలేదు అటు ఇటు దొర్లాడి శరత్ పక్కనే అమరేంద్ర గుర్రు పెట్టి నిద్రపోతున్నాడు అతను లేపుదామా అనుకుని క్షణం తటపటాయించాడు ఆ నిశ్శబ్ద వాతావరణంలో మాటలు స్పష్టంగా వినిపించాయి దొంగ సన్యాసి సిగ్గులచ్చా అన్నీ వదిలేశావు నేనేం చేశాను నీళ్లు పంపమంటే ఎవరూ లేరని తెచ్చాను వెక్కిల చప్పుడు వచ్చింది నీ ముఖం మండా నా ఎదురుగానే శరత్న చూసి కులికావు కదే ఫట్మని దెబ్బపడింది ఈ నరకయ్య అతను ఎందుకు చంపేరాదు ఒకసారి చంపుతానే చిత్రవధ చేస్తాను అమ్మో అన్న శబ్దం బలవంతంగా నోరు నొక్కినట్టు అనిపించింది అతను వెళ్లటమా మానటమా తేర్చుకోలేకపోయాడు లక్ష్మికి ఎంత లేదన్నా ముప్పై ఐదేళ్లుంటాయి తనను చూసి కులుకుతుందా ఏదో మంగమ్మ తనను రాసుకు తిరగలేదు అతను ఒక్క క్షణం ఉండదలుచుకోలేదు ఎప్పుడెప్పుడు తెల్లవారుతుందా అని చూశాడు రజనికి ప్రపంచమంతా గిరిగిరా తిరుగుతున్నట్టుగా ఉంది వెడుతూ వెడుతూ లలితమ్మ తన గుండెలో బండరాయి కుదేసిపోయింది ఆ బండరాయి ఆమె అసూయతో రవ్విందా ఒకటి అర్థం కాలేదు క్లారా మాట్లాడటం లేదు ప్రేమ్ తప్పించుకు తిరుగుతున్నాడు ఇక నిజం ఒక్క తండ్రి వల్లే తెలుస్తుంది ఆయన మెదక్లో ఉన్న చర్చిలో ఏదో పని అంటూ వెళ్లాడు ఇంతవరకు రాలేదు అతని రాక కోసం ఆదుర్దుగా ఎదురుచూస్తుంది అతని వల్లే నిజం తెలియాలి ఎవరు చెప్పినా కొంత దాచిపెట్టి మరికొంత కలిపి చెబుతారు అతను స్పష్టంగా చెబుతాడు అతని నోటు నుండి నిజం కావాలి అప్పుడే తను నమ్ముతుంది అమ్మాయి గారు మీకేం చేయమంటారు కాంత వచ్చి అడిగింది అదేం అన్నా వదిన భోజనం చేయరా వారు వేరుగు వంట చేసుకుంటున్నారమ్మా ఫస్ట్ వరకు ఇల్లు చూసుకుని వెళ్ళిపోతారట కాంత ఆశ్చర్యంగా చూసింది అవునమ్మా పెద్దయ్య గారే నన్ను ఏ పని ముట్టుకోవద్దంటే ఎవరి పాపం వారుదని వంటకు సహాయం చేశాను మెల్లగా చెప్పింది ఒక చపాతీ ఆమ్లెట్ వెయ్యి కాంత వెళ్ళిపోయింది మెల్లగా హాల్లోకి వచ్చింది క్లారా మనోరమ్మ కూర్చున్నారు బ్లడ్ ఈజ్ దిక్కర్ దాన్ వాటర్ అన్నారు ఆంటీ మా అంకుల్ వాటర్ ఈజ్ కాస్ట్లియర్ ద్యాన్ బ్లడ్ అని నిరూపిస్తున్నారు క్లారా వాపోయింది జయకరాన్ని అలాంటి వాడు కాదమ్మా బాగుందంటీ వెనుకటికి నీలాంటి వాడే కాబోలు పట్టిన బెస్తవాడు పరక అంటే తను జల్లా అన్నాడట ఉడుక్కుంది క్లారా తండ్రి తర్వాత కాస్త ఫ్రాంక్గా ఉండే వ్యక్తి జాన్ నెమ్మదిగా వంట ఇంట్లోకి వెళ్ళింది కాంత పిండి కలుపుతుంది కాంత లలితత్త ఇల్లు చూశావా చూశానమ్మా విద్యానగర్లో ఉంటుంది నేను ఒక చీటి ఇస్తాను జాన్కి ఇచ్చి వస్తావా మంచిది పిండి ముద్దపై తడిబట్ట వేసింది అత్త అడిగితే ఇవ్వకు అలాగే కాంత వెళ్లిపోయింది ఇంట్లో క్లారా స్వేచ్ఛగా మాట్లాడనివ్వదని ట్యాంక్ బండ్కు రమ్మని వ్రాసింది గబగబా బట్టలు మార్చుకుంది క్రింప్లిన్ మినీ స్కర్ట్ వేసుకుంది అదే రంగు హై నెక్ బ్లౌజ్ వేసుకు బయలుదేరింది క్లారా తలుపు వేసుకుంటావా నేను బయటికి వెళుతున్నాను అన్నది వీలైనంత మృదువుగా మేమున్నదే అందుకు కదమ్మా తల్లి ఆమె వచ్చి రజని వీపు మీద బాధినట్టు తలుపు దబ్బును వేసుకుంది ఒక్క నిట్టూర్పు విడిచి మెల్లగా బయలుదేరింది ఆరాటంగా నీళ్ళల్లోకి రాళ్ళు విసురుతూ కూర్చుంది బెంచి పైన అరగంట దాటినా జాన్ రాలేదు అతనిది పోలీసు ఉద్యోగం ఇంట్లో ఉన్నాడో లేడో అయినా తన పిచ్చిగాని విద్యానగర్ కాంత చేరాలి ఉత్తరం ఇవ్వాలి అతనుంటే వస్తాడు మనిషిని ఆవేదన ఆవేశం పిచ్చివారిని చేస్తాయి అనా పెట్టి వేరుశనగ కాయలు కొనుక్కుంది ఒక గంట గడిచాక స్కూటర్ మీద వచ్చాడు జాన్ అతను స్కూటర్ పార్క్ చేసి వచ్చాడు అమ్మయ్యా వచ్చావా రావనుకున్నాను అన్నది ఆనందంగా సారీ రజని నా అంతటి నేను ఎన్నోసార్లు రావాలనుకున్నాను కానీ నువ్వు కోపంలో ఉంటావని రాలేదు నీ అంతటి నీవు పిలిస్తే రాకుండా ఉండగలనా అతని కళ్ళల్లో అదే ఆరాధన అదే ప్రేమ అదే అభిమానం అప్రయత్నంగా అతని చేయి పట్టుకుంది నోజాన్ నాకేం కోపం లేదు అనగలిగింది థ్యాంక్ యూ డియర్ ఇద్దరు వెళ్ళి బెంచింగ్ పైన కూర్చున్నారు చెప్పు డియర్ వాట్ కెన్ ఐ డు ఫర్ యూ ఆప్యంగా ఆమె చేతిని నిమిరాడు నాతో రహస్యాలు దాచుకోవగా నో ప్రామిస్ నేను డాడీ కూతుర్ని కానుకదు రజని అతను ఆశ్చర్యంగా చూశాడు ప్లీజ్ చెప్పు జాన్ నీకు తెలిసి ఉంటుంది మొన్న జరిగింది ఓ పేడుకల వలె మరిచిపోదలిచాను డాడీ తర్వాత నా హృదయంలో గౌరవస్థానము నీకే ఉంది రజని అతను ఉద్వేగంగా ఆమె చేయనొక్కాడు చెప్పు జాన్ రాత్రి అత్త శప్పించి వెళ్లినప్పటి నుండి నా మతి పోయిందంటే నమ్ము డాడీ ఉంటే క్షణంలో అన్నీ అడిగేదాన్ని అన్నది ఆమె కళ్ళు నీటితో నిండాయి రజనీ నువ్వు నువ్వు ఓ మై గాడ్ అతను చెప్పలేనట్టు తల అడ్డంగా తిప్పాడు నేనెవరో చెప్పు జాన్ నేను వినడానికి సిద్ధంగా ఉన్నాను ఎవరో ఏమిటో తెలియదు నువ్వు సంవత్సరం పాపుగా ఉండగా ఆంటీని మావి వివాహం చేసుకున్నాడని తెలుసు అంతకంటే మరేం తెలియదు జాన్ ఒకవేళ మమ్మీ డాడీ వివాహానికి పూర్వమే తొందర పెడితే కలిగిన సంతానాన్ని కావచ్చుగా కాదు అలా అయితే అత్తయ్య అంత మాట అన్నది రజనీ లేచింది అమ్మ ఏమంది రజని అభిమానం ఉంటే వెళ్ళి కన్న తండ్రితో దెబ్బలాడమంది జాన్ జీసస్ క్రైస్ట్ అతను ఏం తోచినట్టు చెవి కింద రాసుకున్నాడు జాన్ నన్ను డాడీ దగ్గరకు తీసుకువెళ్ళవా వద్దు రజని ఇంకా అంకుల్ను ముఖాముఖి కలుసుకునే ధైర్యం రాలేదు అన్నాడు చెంకినట్టు మరేలా సరే జాన్ థ్యాంక్ యూ వెరీ మచ్ చెరుకు రసం తాగుదామా నువ్వు థ్యాంక్స్ డ్రాప్ చేస్తాను పదా మానుగా వచ్చి అతని స్కూటర్ వెనకాలెక్కింది ఆమెను ఇంటి దగ్గర డ్రాప్ చేసి అతను వెనతిరిగాడు మళ్లీ ఏదో గుర్తుకు వచ్చిన వాడిలా రజని దగ్గరికి వచ్చాడు రజని ఈ విషయం మర్చిపో మామేను అడిగి ఆయన మనసు నొప్పించకు తన బిడ్డ కాదన్నట్టు ఎప్పుడైనా ఆయన ప్రవర్తించారా చెప్పు లేదు అన్నది ఎటో చూస్తూ మమ్మీ తరపున నేను క్షమార్పణ కోరుతున్నాను నో నాకు ఎవరి మీద కోపం లేదు నిజంగా జాన్ అన్నది అతను జాలిగా చూశాడు ఎవరది తలుపు తీసుకుని వచ్చిన క్లారం ముఖం జోభరించింది జాన్ నీకు సిగ్గు బుద్ధి ఉన్నాయట్రా అక్క అక్కడ అక్క అంకుల్ మతిపోయి వారిని పరాయి వారిలా చూస్తున్నాడంటే నీకసలు బుర్ర పనిచేయటం లేదులా ఉంది కొరకరా చూసింది రజని వంక ఇప్పుడేమైందక్కా ఇంకా ఆయన అవమానం చాలదా జరిగిన దాంట్లో రజని తప్పేముంది చీ సిగ్గులేని విధవా అక్క బ్రతికి ఉండాలనుకుంటే మళ్ళీ ఈ గడప తొక్కు చీత్కారం చేసి వెళ్ళిపోయింది ప్రేమ్ బయటికి వచ్చాడు జాన్ ఆయనకు లేని అభిమానాలు మనకెందుకు నిర్మోహమాటంగా ఇంట్లో నుండి వెళ్ళిపోమని చెప్పటం నీకు సంతోషంగా ఉందా అన్నయ్య రజని ఆశ్చర్యంగా చూసింది రజని మమ్మల్ని అపార్థం చేసుకోకు ఎక్కడో పుట్టిన నిన్ను మాతో సమానంగా పెంచినా మేము అడ్డు పెట్టలేదు కాని కాని నీకోసం మమ్మల్ని ఇంటి నుండి పంపించడం సహించలేని నేరం అన్నాడు కోపంగా బయట గొడవందుకు బావా అందరూ చూస్తున్నారు ఆల్రైట్ నేనికి రాను జాన్ మలినమైన ముఖంతో చరచరా వెళ్ళిపోయాడు అన్నయ్య నీవు ఎన్ని తిట్టినా సహిస్తాను దయచేసి ఒక్క మాట చెప్పు నేను ఎవరిని మా పాలడి శనివి నువ్వు ఎవరో ఏమిటో అన్ని మీ డాడీని అడుగు చెబుతారు నిరసనగా అని భర్తను రమ్మన్నట్టు కళ్లతోను చూసి వెళ్లిపోయింది క్లారా అన్నయ్య చిన్నప్పుడు కృపన్నయ్య విసుక్కున్న ఎంతో ప్రేమతో వెంట తిప్పుకున్న నువ్వు ఒక్కసారి ఇంత నిర్లక్ష్యంగా చూడటానికి మనసు ఎలా ఒప్పింది ప్రామిస్ చేస్తున్నాను నాది కాదని తెలిసిన వస్తువునేది నాకు వద్దు చెప్పన్నయ్య నేను ఎవరిని నన్ను డాడీ పెంచారా మమ్మీ తీసుకువచ్చిందా రజని అడిగే తీరు చూస్తే అతని కళ్ళలో నీళ్లు తిరిగింది ఒక అమాయకురాల్ని క్షోభ పెట్టే అధికారం తనకు లేదేమో అనిపించింది లలితమ్మ ఆరడి వల్ల ఆయన అందరినీ విడిగా ఉండమంటే దాన్ని అపార్థం చేసుకోవటం అన్యాయంగా తోచింది అతని కళ్ళ ముందు ఎన్నో దృశ్యాలు తిరిగాయి మమ్మీ అపరించి నేను ఎత్తుకుంటాను రెండేళ్ల పాపను ఎత్తుకుని పరిగెత్తే ఏడెనిమిదేళ్ల అబ్బాయి కళ్ళ ముందు మెదిలాడు ప్రేమ్ నా బంగారు తండ్రివి పడిపోతుందమ్మా అద్దించే అందమైన మూర్తి రూపం మరువగలడా గుడ్ బాగుంది పెద్మిని కూతురు అపరంజి కొడుకు బంగారు తండ్రి మనంత ధనికులు లేరన్నమాట ఆడుతున్న బ్యాట్ షటిల్ కాకు వదిలి చెమట తుడుచుకుంటూ వచ్చేవాడు తండ్రి క్లారా ఏం గర్వంగా చూసే స్త్రీమూర్తి ఆజ్ఞానంగా అతడిని ఏదో ప్రశ్నించింది మమ్మీ బడిలో అందరూ నాతో స్నేహం చేయాలని చూస్తారు ఎందుకు తెలుసా తను అడిగేవాడు ఎందుకో నాకు అందమైన చెల్లెలుందని నాకు రెండు క్రెడిట్స్ మమ్మీ ఒకటేమో డాడీ అక్కడ టీచర్ రెండేమో అందమైన చెల్లెలు నాకు మూడు క్రెడిట్స్ కృపాకర్ ఉడికించేవాడు ఏమున్నాయేం మంచి అతి మంచి మమ్మీ మమ్మీ మాకు ఉంది ప్రేమ్ కొరకొర చూసేవాడు నిజంగా మమ్మీ అతి మంచిదే అందరికీ మమ్మీ ఉంది మాకు లేదు డాడీ అని ప్రశ్నించేవాడు వస్తుందిరా మీ మమ్మీ దేవుడి దగ్గరుంది ఆయన ఓదార్చేవారు దేవుడి దగ్గర ఎందుకుండాలి మీకు చిన్న చెల్లాయిని అడగటానికి వెళ్ళింది త్వరగా రమ్మని రాయి డాడీ మారం చేసేవారు ఒకసారి లలితత్త దగ్గర ఉంచి ఊరు వెళ్లిన తండ్రి అర్ధరాత్రి అందమైన చెల్లాయి మమ్మీతో తిరిగి రావటం తనకు బాగా కుర్తే నాలుగు ఆమె తమ మమ్మీ కాదని తెలిసినా ఆమె ప్రవర్తన వల్ల కాదని అనుకోలేకపోయారు ఈ నిరసన భరించలేక రజని ఏదైనా అఘత్యం చేస్తే ఆ మాతృమూర్తి సహించగలదా బేబీ ఫర్గెట్ నువ్వు డాడీ కూతురివి మా చెల్లాయివి కన్నీటితో అక్కును చేర్చుకున్నాడు అన్నయ్య అడిగినా చెప్పగలిగే స్థితిలో లేనమ్మా అన్నాడు ఇద్దరు లోపలికి వెళ్ళరు ప్రేమ్ ఆమె భోజనం చేసేదాకా వదలలేదు అతను వెళ్ళి పడుకున్నాడు రజనిని నిదురాదేవి వెలివేసింది బీర్వా తీసి తల్లి చీరలు ఒక్కసారి సర్దింది నగలు చూసింది అరలో జయాకర్ డైరీలు కనిపించాయి మెల్లగా వణుకుతున్న చేతితో అవి తీసింది అలా తీయటం తప్పని తెలుసు కానీ తీయక తప్పలేదు ఆ తప్పుకు ఏ శిక్ష అయినా అనుభవిస్తుంది కానీ ఈ ఉత్కంఠతను భరించలేదు పాతివి తీసి తను పుట్టిన సంవత్సరం గల డైరీ తీసింది మొదటే అందమైన పద్మిని ఫోటో దాని కింద బారుగులు తీర్చిన అక్షరాల వెంట పరిగెత్తింది ఆమె దృష్టి మాత చనిపోయాక నిరాశ నిస్పృహలతో పిల్లలే నా జీవితంగా గడుపుతున్నాను విధి క్రూరంగా వారిని విడదీసింది ఆరోగ్యంగా ఉండే పిల్లలను పల్లెకు తీసుకుపోలేను రక్షక నువ్వే వారికి దిక్కు అతని సంతకముంది జీడుమట్ల నేను ఊహించినంత వెనుకబడి ఒకసారి పిల్లల్ని తీసుకురావచ్చు భగవంతుడా నా మనసు ఎందుకింత చంచలమవుతుంది ఎదురింట్లో మెరిసిన మెరుపు తీగను మరొక్కసారి చూస్తే బావుండును ఛీ నేను ఎంత అసమంజసంగా ఆలోచిస్తున్నాను ఒక పరాయి స్త్రీ గురించి అలా ఆలోచించవచ్చా ఓ గాడ్ పరుగుమి ఆత్రంగా చదివింది ఆ తర్వాత రెండు మూడు రోజులు బడిలో ఇతర ఉపాధ్యాయుల ప్రవర్తన తను ఎదుర్కొన్న సమస్యలు చర్చించాడు ఆ రోజు రెండవ తరగతిలో చదువుతున్న సురేంద్ర ఆటల్లో మోకాలు చిప్ప పగలగొట్టుకున్నాడు అతడిని చూడగానే కృపాకర్ గుర్తుకు వచ్చాడు దగ్గరగా తీసుకున్నాను కాలు తుడిచి పట్టి కట్టాను ఎక్కడ బాబు మీ ఇల్లు మరేమో మరేమో మీ ఇంటి ముందు అన్నాడు అతడిని జాగ్రత్తగా తీసుకుని ఇంటికి వచ్చాను ఇంటి ముందు నిల్చుని అతడి చేయి వదిలాను మెల్లగా వెళ్ళు అన్నాను నా మాట పూర్తి కాకముందే నా ఊహలలో అవతరించే మెరుపుతీగా ఆ మొరటు పురుషుడు బయటకు వచ్చారు జరిగింది విని అతను బండమూతులు తిడుతూ ఆ అబ్బాయి వీపు మీద చెడబడ నాలుగు దెబ్బలు వేశాడు ఆటల్లో తగిలింది చా ఏమిటి అసలే దెబ్బ తగిలినవాడు ఏడుస్తుంటే ఆ మెరుపుతీగా అడ్డం వచ్చి పిల్లవాడిని విడిపించింది నువ్వు చావవే ఆమెను వంగతీసి అతను బాధసాగాడు పరాయి పురుషుడి ముందు అలా కొట్టడానికి అతనికి సంస్కారం అడ్డు రాలేదా అక్కడ ఉండలేక వచ్చేశాను ఆ దృశ్యం నేను జీవితంలో మరుగులేనంతగా నా హృదయ పలకంపై ముద్రవేసింది మధ్యలోనే ఆపినట్టుంది సంతకం లేదు వారం రోజులకి ఈనాడు మెరుపుతీగ దర్శనమైంది ఆమె చరిత్ర తెలిసింది అక్క చనిపోతే ఆ ఇద్దరి బిడ్డల కోసం ఆమె భావన వివాహం చేసుకుందట అతను ఒట్టి అనుమానం మనిషట రోజు దెబ్బలు కొట్టందే తోచదట ఆమె అనునిత్యం పూజింపదగిన వ్యక్తి సురేంద్ర అమరేంద్ర ఎంత గర్వంగా చెబుతారు తల్లిని కూర్చి ఎంత ప్రేమమూర్తి కాకపోతే మారుటి సంతానం ప్రేమ పొందుతుంది రక్షక నీ చల్లని చూపు ఆమెపై ప్రసరింపచేయి తండ్రి నీ దగ్గర ఆశ్రమేవు ఆమె మెరుపు తీగనే తన తల్లి అయి ఉంటుంది రజని ఆదుర్దిగా పేజీ తిరగవేసింది ఈ రోజు ఎంత అందమైన రోజో అంత వికృతమైంది కూడాను ఆరు నెలల చిన్నారి పాప ప్రాకుతూ రోడ్డు మీదకి వచ్చింది దూరానికి వచ్చే ఆవులు కనిపించాయి వాటి కింద పెడితే ఏమన్నా ఉందా చటుక్కున పాపను ఎత్తుకున్నాను తల్లి ఆ అబ్రంజీ ఓ కోమల కంఠం పిలిచింది మరుక్షణమే తీగ బయటికి వచ్చింది నన్ను నా చేతులని పాపను మార్చి మార్చి చూసింది పాప రోటి మీదకి వచ్చిందండి సంజయ్షి చెప్పుకున్నాను అలాగా గౌను వేసి ఇలా వదిలానో లేదో బయటికి వచ్చింది ముందుకు వచ్చి పాపను అందేవబోయాను ఆమె చేతులు చాచింది అప్పుడే లోపల నుండి ఆ మొరటు మనిషి వచ్చాడు ఈ భాగోతం ఎప్పటి నుండి బావ ఆమె జుగుప్సగా చూసి పాపనందుకుంది బావ రెండో పెళ్లివాడే ఊరివారంతా నీకు తగినవారు ఆ మాట సహించలేకపోయాను పాప ప్రాకుతూ బయటికి వచ్చింది పాప ప్రాకుతూ వచ్చింది పాప అమ్మ నడుస్తూ వచ్చింది పళ్ళు పటపటా కొరికాడు అతన్ని చూస్తే భయం వేస్తుంది తిరిగి ఇంట్లోకి వచ్చాను అర్ధరాత్రి వరకు అతని దెబ్బలు హోంకరింపులు ఆమె బాధగా మూలగటం ఏడవటం వినిపిస్తుంది వెళ్లి అతడిని నల్లిని నలిపినట్లు నలపాలనిపించింది కానీ భారీభర్తల మధ్య తగాద ఎందుకని ఊరుకున్నాను మెరుపుతీగా అనుకున్న ఆ స్త్రీ జీవితం ఎంత చీకటిలో గడుస్తుందో తెలుసుకునేసరికి నా హృదయంలో ఎవరో మొండిబాకు దిగివేసినట్టు బాధపడ్డాను ప్రతిరోజు నరకయాతను ఎలా అనుభవిస్తుందో దాదాపు సగం డైరీలో అతను పెట్టే హింసలు ఆమె అనుభవించే బాధలు రాసి ఉన్నాయి ఇల్లు మారితే తప్ప ఈ ఆలోచన నుండి దూరంగా ఉండలేనేమో అవును ఈ వేసవి సెలవులు కాగానే పిల్లలను తెచ్చుకుంటాను లలిత ఉత్తరం వచ్చింది ఫ్రేమ్కు క్లారాకు ఒక్క నిమిషం పడదట నాటి బాయ్ ఊరవతల ఇల్లు ప్రశాంతంగా ఉంది అది హరిజన సాయులదట అతను ఎంత అల్ప సంతోషి వద్దన్నాడు నేను ఆ ఇంట్లో ఉంటేనే తన జీవితం తరిచిపోతుందన్నట్టుగా మాట్లాడాడు అమాయకుడు అతను చూపిన ఆదరణ ఆ జనముకు మర్చిపోలేను అలాంటి దీనులకు నీవే రక్షప్రభు ఇల్లు మారినా తీగ జ్ఞాపకాలు నన్ను వెంటాడుతూనే ఉన్నాయి ఒంటరితనం వల్ల కాబోలు కృప ప్రేమ వస్తే అన్నీ మర్చిపోతాను ప్రభు నీ సేవలో గడిచిపోయేలా ఆశీర్వదించు ఆ రోజు సాయంత్రం బడి నుండి వస్తున్నాను చేద బావి చుట్టూ జనం మూకారు ఎవరో స్త్రీ బావిలోకి దూకిందట వెంటనే ధైర్యం చేసి దూకి ఆమెను పైకిలాకాను పైనుండి తాడువేశారు ఆమె స్పృహ తప్పి ఉంది పరిష్గా చూశాను మెరుపుతీగా ఆమెను అలా పట్టుకుని దరి సహాయంతో నిల్చోవటం కష్టంగా ఉంది మరో తాడుకు తట్టకట్టి వదిలారు పైకి తీసి స్పృహ తెప్పించాం రాక్షసుడు మొదటి భార్యను పొట్టను పెట్టుకున్నాడు చాలేదా మళ్ళీ బంగారు లాంటి పిల్లనిచ్చారు జీతగాడికి మిగిలిన అన్నం పెట్టిందట అది పాపమా పాపిష్టివాడి కళ్లకు పాపమే అయ్యో వాళ్ళంతా కమిలిపోయిందమ్మా అందుకే తెగించింది అందరి వంక అయోమయంగా చూసింది పరిసరాలను పరిస్థితిని అర్థం చేసుకుంది రెండు చేతుల్లో ముఖం కప్పుకొని బావురుమంది దగ్గరగా వెళ్ళి ఓదార్చాలనిపించింది చుట్టూ ఉన్న స్త్రీలు ఆమెను ఓదార్చి తీసుకువెళ్ళిపోయారు మర్నాడు బడికి వెడుతూ చూశాను వాడిన కాడల వేసిన తలుపుల ముందు కూర్చుని ఉంది నిట్టూర్చి వెళ్ళిపోయాను ప్రభు ఎవరై పాపము చేసినా క్షమించే ఔదార్యం ఉంది ఆ ప్రాణిని క్షమించు రజని కళ్ళంపట ఊరిన నీళ్లు డైరీ పైన పడ్డాయి మెల్లగా అద్దింది ఆశ్చర్యంగా అక్కడే ఆగిపోయాను ఇంకా ఆమె గుమ్మ ముందే ఉన్నది సాయంత్రం వచ్చేటప్పుడు మాత్రం ఆమె లేదు ఆ సాయంత్రం బస్సుకు వెళ్లి పిల్లలను తీసుకురావాలి త్వరగా ఇంటికి వచ్చి ఆశ్చర్యంగా స్థాను అలా నిలబడిపోయాను బోసనోటితో చిరునవ్వులు ఒలికిస్తూ అప్రంచి నా ఇంటి ముందున్నది పాపని ఎత్తుకుని వరండా వైపు చూసి ఆశ్చర్యపోయాను మెరుపుతీగ స్పృహలే లేనట్టు పడి ఉంది చాప పరిచి ఆమెను చాపలోకి దొరికించాను కాఫీ తాగించాక కళ్ళు విప్పింది కానీ మాట్లాడలేదు ఆమెను తీసుకువెళ్లి పక్క ఊరి మిషన్ ఆసుపత్రిలో చేర్పించాను భగవంతుడా నీ బిడ్డను రక్షించుకో రజని ఎక్కి ఎక్కి ఏడ్చింది పాపను తీసుకుని భూపతి గారింటికి వెళ్లాను పిల్లలు మాస్టారు అంటూ చెట్టుకున్నారు నా చేతిలో పాపను లాక్కుని ముద్దలు పెట్టుకున్నాను భూపతి వచ్చి నిర్దాక్షిణ్యంగా పసివారిని దెబ్బలు కొట్టి నన్ను నానా మాటలు అన్నాడు పాప తల్లి ఆసుపత్రిలో ఉంది పాపను ఏం చేస్తారని అడిగాను అతను పాపను దూరంగా నెట్టి తన కోసం ఇద్దరు వారేనన్నాడు నలుగురిని పిలిచి విషయం చెప్పాను అతని పట్టు అతనిదే ఎవరి మాట వినడు ఈ త్రాష్టడు నా భార్యను లేవదీసుకుపోయాడంటూ గోల ప్రారంభించాడు తల తిరిగిపోయింది పాపను తీసుకుని ఇంటికి వచ్చాను ఓ గాడ్ లీడ్ లీడ్ మీ టు రైట్ పాత్ నాకు దారి చూపించు ప్రభు కళ్ళు తుడుచుకుని ఆ తర్వాత తారీఖుది చూసింది మెరుపుతీగ పేరు పద్మినట పుట్టింటి వారెవరూ లేరట పినతండ్రి అప్పచెల్లెలను పెంచి వరుసకు బావైన భూపతికిచ్చాడట భూపతి స్వభావం తెలిసే బరువు దింపుకోవాలని అక్క పెళ్లి చేశాడట అక్క చనిపోగానే మళ్లీ చెల్లినిచ్చాడట అతను కర్కోటికడే కాదు అమానుషం మనిషట ఆడదంటే కాలు కింద నలిపివేయాలనే తత్వము కలవాడట పద్మిని మీ పినతండ్రికి ఉత్తరం రాయినా అన్నాను ఆమె క్షణం ఆలోచించింది నా పేరు పద్మ అతను నన్ను రానివ్వడు మీకు మిషన్ కాంపౌండ్స్ ఎన్నో తెలుసు ఏ చిన్న పని ఇప్పించినా చేసుకుంటాను దయచేసి ఓ ఒక్క సహాయం చేయండి అన్నది ఆ చూపులు ఎంత దీనంగా ఉన్నాయి ఎంత వ్యధతో నిండి ఉన్నాయి గాడ్ సేవ్ దై చైల్డ్ రజని ఆతృతగా మరోసారి కళ్ళు తుడుచుకుంది తారీఖున పద్మినిని మిషన్ కాంపౌండ్లో చేర్చాను నాకెంతో తృప్తిగా ఉంది ఆమె పద్మ అని చెప్పిన పద్మిని పద్మిని అని పిలవాలని అనిపిస్తుంది స్వీట్ బేబీ రెండు రోజులకే నన్ను వదలలేకపోయింది ఆ తర్వాత ఐదారు కాగితాల నిండుగా తన సొంత బాధలున్నాయి పిల్లలను తీసుకురావటానికి వెడితే ఇద్దరూ డయేరియాతో బాధపడుతున్నారు ప్రభు ఏమిటి పరీక్ష అంటూ బాధపడ్డాడు ఆ రోజు పద్మినిని చూద్దామని వెళ్లాను సిస్టర్ సిసిలియా పిలిచింది ఆ అమ్మాయి చాలా బలహీనురాలు మంచి ఆహారంతో మందులు పెంచితే మంచిది అన్నది నాకేం తోచలేదు ఆమెను గాలికి వదలాలి అనిపించలేదు నా వెంట తీసుకువచ్చాను అడగలేక అడగలేక నా దగ్గర ఉండమని అడిగాను ఆమె కన్నీటితో నా పాదాలు అభిషేకించింది అది నేను ఆశించని చర్య నా జీవితం పద్మినితో ముడిపడిపోయింది ఆ క్షణంలో ఆమె కళ్లల్లో మెదిలిన భావాలు వర్ణించలేను ఆమెకి ఎన్నో చెప్పాలి ఉన్నట్టు ఉన్నది కన్నీటితో ఆరాధనగా నా వంక చూస్తూ ఉండిపోయింది నా పరిస్థితి అలాగే ఉంది ఆమెను హృదయానికి హత్తుకుని మౌనంగా కన్నీరు కారుస్తూ ఉండిపోయాను అలా నానో మాకే తెలియదు తన ఉనికిని గమనించలేదని కాబోలు అపరంజి తన భాషలో ఏదో మాట్లాడుతూ వచ్చి ఒడిలో కూర్చుంది పాపను స్వీకరించాను ఆల్ మైటీ మీ అపరంజికి అర్థమైంది తను ఎవరో ఆమె దృష్టి మళ్లీ అక్షరాల వెంట పరుగులు పెట్టింది పద్మిని చూసి పిల్లలు ఎంతో ఆనందించారు అమ్మ దేవుడి దగ్గర నుండి వచ్చేసిందా డాడీ అంటూ ఆమెను చుట్టుముట్టారు వారి ఆవేదనను ఆతృతను అర్థం చేసుకున్నట్టే వారిని దగ్గరికి తీసుకుంది లలితకు పాపతో తల్లిని తీసుకురావటం నచ్చకపోయినా అందాల పాప ముఖం చూసి కరిగిపోయింది పది రోజులలో అర్థమైంది పద్మిని ఎంత అందమైన రూపమో అంతకు రెట్టింపు అందమైన స్వభావమని రజని చేతిగుడ్డతో కళ్ళు ఒత్తుకుంది ఒక్కసారి బావురుమంది జయాకర్ లాంటి ఉత్తమ పురుషుడు దయామయుడు తనను కన్నతండ్రి కాడు అన్న నిజాన్ని భరించలేకపోతుంది డైరీ పక్కన పెట్టింది డాడీ ఓ డాడీ అనుకుంటూ పిచ్చిదానిల లేచి తిరిగింది ఆ క్షణం అతడిని చూడాలనిపించింది ఎంత ప్రేమమూర్తి తన కోసం కన్నవారితో నిష్ఠూరం కొని తెచ్చుకోవటమే కాక వదులుకోవటానికి సిద్ధపడ్డాడు డాడీ క్రీస్తు మీలాంటి వారిలో జీవించి ఉన్నాడేమో అనుకుంది పదే పదే ఆ రాత్రి ఆమె ఆరాటం ఆవేదన ఎవరు చూసినా పిచ్చి పట్టిందనుకునేవారే అర్ధరాత్రి దాటాక నిద్రిపోయింది మర్నాడు లేచి వైపు వచ్చింది రెండు స్టవ్ల మీద క్లారా కాంత వేరువేరుగా వంట చేస్తున్నారు రజని గబగబా ముఖం కడుక్కొని వచ్చింది క్లారాను జబ్బపట్టి లేపింది క్లారా ప్లీజ్ నా మాట విను తెలికి ఏదైనా పొరపాటు చేస్తే క్షమించు అంతేగాని ఒక ఇంట్లో రెండు పొయ్యిలు వద్దు ఇల్లు దొరికే వరకు తప్పదు ఈ బాధ నిర్లిప్తంగా అన్నది క్లారా అలా గదిలోకి వెళదాం పదా మాట్లాడతావో పోట్లాడతావో నీ ఇష్టం కాంతా వంట అందరికీ ఒకే చోట చేయవే అని ఆమెను లాక్కుపోయినట్టే గదిలోకి లాక్కుపోయింది ప్రేమ్ లేచి కూతురుతో ఆడుతున్నాడు అన్నయ్య గుడ్ మార్నింగ్ మార్నింగ్ బేబీ అతను భార్యను రజనీని మార్చి మార్చి చూశాడు టీ ఇక్కడికి తెమ్మంటావా నువ్వు అక్కడికి వస్తావా అన్నయ్య వస్తాను కానీ నీ కళ్ళేమిటలా ఉన్నాయి వేడి చేసిందేమో ఇక్కడికే తెస్తాను కొన్ని విషయాలు మనం మాట్లాడుకోవాలి అన్నది అతను భార్య వెంక చూశాడు ఆమె జవాబేం చెప్పలేదు అతను బ్రష్ చేసుకుని వచ్చేసరికి టీ సరంజామాతో వచ్చింది రజని మూలో నున్న ముక్కాలి ముందుకు జరిపి దానిపై టీ పెట్టింది ఒక కప్పు కలిపి క్లారాకిచ్చింది నాకేం వద్దు ముఖం తిప్పుకుంది క్లారా నా మాట విను ఈ ఇల్లు నీది నీ ఇష్టానికి వ్యతిరేకంగా ఏం జరగదు నన్నేం చేయమంటావో చెప్పు వేళాపూలం చేస్తుందనుకుని రోషంగా తల ఎత్తిన క్లారా రజని కళ్ళల్లో ప్రతిబింబించే నిజాయితీకి కరిగిపోయింది కప్పు అందుకుని టీ సిప్ చేయసాగింది ఒక కప్పు ప్రేమకిచ్చి రెండోది తను తీసుకుంది అన్నయ్య నేనెవరో నాకు బాగా తెలిసింది మీ ప్రేమకు డాడీ అనురాగానికి విలువ కట్టలేను నా మూలంగా డాడీకి ఎలాంటి మనస్తాపం కలగరాదు మీరు ఎలా ఆదేశిస్తే అలా నడుచుకుంటాను బేబీ అవునా అన్నయ్య నాకు బాధ కలిగిస్తున్నారని డాడీ ఏదో అంటే దాన్ని ఆసరాగా చేసుకుని మీరు లేచిపోవటం నాకేం నచ్చలేదు నేను బయటికి పోవలసిందాన్నే ఆ సంగతి నాకు బాగా తెలుసు జరిగిందంతా బేబీ నేనెక్కడికి వెళ్ళను నీ ఒక్కడి ఇష్టమే కాదన్యా క్లారా కూడా అంగీకరించాలిగా అన్నది రెండు నిమిషాలు మౌనంగా గడిచాయి క్లారా రజని చేయి పట్టుకుంది రజని ప్లీజ్ ఫర్ గివ్ మీ నేనెంతో అనుచితంగా ప్రవర్తించాను ఎప్పటిలాగే అందరం ఉందాం థ్యాంక్ యూ క్లారా థ్యాంక్ యూ వెరీ మచ్ అన్నది చమర్చిన కళ్ళతో భర్త మామగారు ఇవ్వని ప్రాముఖ్యత రజని ఇచ్చేసరికి కరిగిపోయింది కాక ఆమెను పద్మిని ఎంత అపురూపంగా చూసేదో గుర్తుకు వచ్చింది క్లారాను ఎవరైనా నల్లపిల్ల అంటే చాలు వెంటనే వాళ్ల నోర్లు ముయించేది హృదయం పవిత్రంగా ప్రశాంతంగా ఉండాలి కానీ నలుపు తెలుపులదేముంది అంటూ తనను ముద్దు పెట్టుకునే పద్మిని ఆంటీ గుర్తుకు వచ్చింది ఎదుటివారి కంటే ఒక్క ఛాయ ఎక్కువ ఉంటే మా ఇంట్లో అంతా తెలిపేనండి అంటూ హేళన చేసేవారిని చాలామందిని చూసింది క్లారా క్లారా బేబీ ఏదో అడుగుతుంది ప్రేమ్ హెచ్చరించాడు ఓ ఏమిటి రజనీ ఇందాక మాటలు హృదయపూర్వకంగా అన్నావా క్లారా ప్రామిస్ రజని క్లారా కళ్ళల్లో నీరు చూసి నమ్మక తప్పలేదు నెమ్మదిగా ట్రే తీసుకుని బయటికి వచ్చింది రజని పట్ల తమ అనుచిత ప్రవర్తన మారినందుకు ఆ దంపతులు శాంతిగా ఉన్నారు ఏదో ప్రమాదం తప్పినంత ప్రశాంతత అనుభవించారు కానీ రజని హృదయం మాత్రము గుండెంలా ఉంది స్నానం చేసి వచ్చి అరగంట సేపు తల్లి ఫోటో ముందు కళ్ళు మూసుకుని కూర్చుంది మమ్మీ లీడ్ మీ అంటూ వందసార్లైనా అనుకుని ఉంటుంది అమ్మాయి గారు అన్నయ్య రమ్మంటున్నారు కాంతం పిలిచింది వారితో పాటు ఫలహారం చేసింది వచ్చి మళ్ళీ గదిలో కూర్చుని డైరీ తీసింది మొదటి పేజీలో నుండి తల్లి ఫోటో కింద పడింది అది చూస్తుంటే గమ్మత్తుగా అనిపించింది ఎగదువ్విన జుట్టు మోచేతులు దాటిన జాకెట్ చేతులు హై నెక్ కాలర్ ఆనాటి ఫ్యాషన్ తెలుపుతుంది అలాగే తిప్పింది ఆ తర్వాత తను సీటుకి షిఫ్ట్ చేయటం పద్మినిని ఆరోగ్యవంతరాలని చేయటానికి పడిన ప్లాట్లు వ్రాసుకున్నాడు పద్మిని పిల్లలతో ఆడుతూ ఎప్పుడు సురేంద్రను గుర్తుకు తెచ్చుకునేది ఎంతైనా అక్క పిల్లలు ఆవేశంలో ఏదో అన్నా అందాల కూతురిని ఆరోగ్యవంతరాలైన భార్యని చూసి శాంతిస్తాడని జీడిమట్ల వెళ్ళాను బస్ దిగగానే తెలిసిన విషయం ఏమిటంటే అతను మరో వివాహం చేసుకున్నాడని బాధగా నిట్టూర్చాను కనీసం పిల్లల్ని చూద్దామనుకున్నా వారు మేనత దగ్గరకు వెళ్లారట మరో పేజీ తిప్పింది రజని అక్కడ అందంగా పొందికగా ఉన్నాయి అతని అక్షరాలు ఈ రోజు నా జీవితంలో సువర్ణ అక్షరాలతో లిఖింపదగిన రోజు పద్మినిని చర్చిలో అందరి ముందు వివాహం చేసుకున్నాను నా నీ అని భేదం లేకుండా ముగ్గురు పిల్లలను మా పిల్లలుగా పెంచుకోవాలని నిర్ణయించుకున్నాం పిచ్చిది పద్మిని నేను చూపే ఆప్యాయతకే కరిగిపోతుంది ఓ గాడ్ బ్లెస్ ద చిల్డ్రన్ విద్యావంతులు నాగరికులు అనుకునేవారు కూడా నిర్దాక్షిణంగా మాటల ఈటలు విసురుతారని మొదటిసారి తెలిసింది ఏమోయ్ మీరు కూడా నా పిల్లలు నీ పిల్లలు కలిసి మన పిల్లలను కొడుతున్నారా అని వేటకారం చేశారు వాళ్ళు నిరాశావాదులు విషపూరితలు వారిలాంటి వారి మాటలకు విలువ ఇవ్వటం అనవసరం బేబీని బడిలో వేయాలని తీసుకువెళ్లాను అపరంజే అని చెప్పాను హెడ్ నవ్వారు బేబీ బొగ్గ సాగతీస్తారు మీ కూతురు అప్రంజే గాని అందరికీ నోరు తిరగదు అన్నారు పద్మిని ప్రమేయం లేకుండా రజని అని వ్రాయించాను నాకు అది ఇష్టమైన పేరు అమ్మాయి పుడితే పెట్టుకోవాలనుకున్నాను తన అనుమతి అంగీకారం లేకుండా పేరు పెట్టినందుకు పద్మినిని క్షమార్పణ కోరాను దానికి మూడు రోజులు అలక సాగించింది అలకలో అందం ఆనందం తెలిసి ఉంటే ముందే అవకతవక పనులు చేసి పద్మినికి కోపం తెప్పించేవాడినేమో లాడ్ రజనీ ఈజ్ ఇన్నోసెట్లీ హర్ టు రైట్ పాత్ రోజు జరిగిన అనుభవాలు అలకలు బ్రతిమాలు కోటాలు ఎన్నో వ్రాసి ఉన్నాయి అది ఆయన మనసుకు అర్థం తను చదువురాదని పక్కకు పెట్టింది ఆమె హృదయంలో జయకర్రావు స్థానం ఇంకా ఇంకా పైకెళ్ళింది ఆమె ఆలోచనలు తండ్రి సురేంద్ర అమరేంద్ర చుట్టూ తిరగసాగారు ఆమెకు తల్లి చనిపోవటం అందరూ సానుభూతి చూపటం గుర్తుకు వచ్చాయి ఆమె మనసు ఇద్దరిని తక్షణమే చూడాలని ఆరాటపడసాగింది ఒకరు జన్మకారులు మరొకరు తన ఉన్నతికి కారుకులు ఎలా ఎలా చూడటం జయకర్రావు రెండు రోజుల్లో రావచ్చు ఆయన వస్తే కానీ తన ఆలోచనలకు రూపకల్పన జరగదు రజనీ క్లాసు లేవా టైం సవరించుకుంటూ వచ్చాడు ప్రేమ్ తలనొప్పిగా ఉందన్నయ్యా దిండు పైన పడేసింది ఈరోజు రెస్ట్ తీసుకో మంచిది అన్నది అతను వెళ్ళిపోగానే డైరీలు ఎక్కడి సర్దేసింది మనసంతా మైదానంలా ఉంది ఆలోచన లేదు లేదిప్పుడు తన అన్వేషణ పూర్తయినట్టే కర్తవ్యం ఏమిటో తోచలేదు వేలుమడిచి జయకర్రావు రావటానికి ఎన్ని గంటలున్నాయో లెక్క పెట్టుకుంది రజనమ్మ ఉత్తరం కాంత మార్నింగ్ పోస్ట్ తెచ్చి ఆమె ముందు పెట్టింది జయకర్రావు ఉత్తరం కనిపించింది ఆదుర్దిగా తీసి చదివింది నిట్టూరుస్తూ పక్కన పెట్టింది చర్చి పని మీద అటు నుండి ఆటే ఆయన మద్రాసు వెడతానని వ్రాశాడు ఆమె ఉత్సాహం అంతా చప్పగా చల్లారిపోయింది వెర్రిదానిల గదిలో పచారులు మొదలుపెట్టింది ఇక మిగిలిన నవల తరవై భాగంలో నేను వినిపించే ఆడియో నవల్స్ మీకు నచ్చినట్లయితే మరిన్ని నవల్స్ కోసం షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లక్కన్ని ప్రెస్ చేయండి పక్కనే ఉన్న బెల్లక్కన్ని ప్రెస్ చేయటం వల్ల నేను పంపించిన ఆడియోస్ మీకు వెంటనే నోటిఫికేషన్ అందుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్